ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు మేము ఇచ్చే 6 హామీలు ఆయనలాగా లక్షల కోట్లకి ఏం కాదు పేదవాడు బతకడానికి బతుకుని ఇచ్చే హామీలు మహిళలు ఈ రోజు గ్యాస్ సిలిండర్ కొనలేక మళ్ళా కట్టెలపై మీద అన్నం వండుకుంటూ కళ్ళల్లో నీళ్లు ఇట్లా ఏడుస్తున్నారు ఆ గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిపై ఆ విధంగా చేస్తే దాన్ని 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధం మహిళలకు ఆర్టీసీ బస్సులలో పెళ్లిళ్ళకు పోవాలన్నా దేవస్థానాలకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా బర్డెన్ లేకుండా ప్రతి మహిళ కూడా కనీసం 400 రూపాయలు సేవ్ అవుతుంది అలా పిల్లల దగ్గరికి పోతాను కానీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు రైతు కూలీలకు 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం 2,500 మహిళలకు ఇవ్వడం 4,000 రూపాయల పెన్షన్ పెంచడం రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా ఎంత పెద్ద బర్డెన్ కాదు ఆయన పెట్టిన దుబారా కార్ల మీద స్పెషల్ ఫ్లైట్ల మీద పనికిరాని సెక్రటరీ మీద పెట్టిన ఖర్చుతో చూస్తే ఇవన్నీ తగ్గించుకుంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ 100 రోజులలో ఇంప్లిమెంట్ చేసి చూస్తాం ఒక 10 రోజులు 20 రోజులు ఒకటి రెండు స్కీమ్స్ ఆలస్యమైనా తప్పకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తాం అమలు చేయని నాడు మా ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళం ప్రభుత్వంలోకి వెళ్ళి దిగిపోతాం తప్ప మాట తప్పం మేము ఎప్పుడు కూడా ఆలోచించి చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం.